మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభాభందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు. మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ అన్నింటిని కూడా వీక్షించి మరి దైవదీనులు పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తిని మనము మంచోడు అని చెప్పాలంటే వారి యొక్క గుణగణాలను బట్టి లక్షణాలను బట్టి మంచోడండి అని చెప్తాం. ఎందుకు మంచోడు అంటే ఏమండి, ఆయన చక్కని మంచి మనసు కలిగినటువంటి, సహాయం చేస్తాడు, పేదలకు సహాయం చేస్తాడు, మొన్న పలానోళ్ళకి చేశాడు, అన్నదానం చేశాడు, వస్త్రదానం చేశాడు, వాళ్ళు మంచి పనులు చేస్తాడని నేను చాలా మంచోడండి అని ఒకని గురించి మనం చెప్తాం. లక్షణాలు దేవుల్లో కూడా వివిధ లక్షణాలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్. ఆయనకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అవి కొన్ని ఆయన పంచుకునేవి, కొన్ని పంచుకోనివి. దేవుడు మనతో పంచుకునే లక్షణాలు కొన్ని ఉన్నాయి, పంచుకోని లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు, సర్వమును వ్యాపించి ఉన్నాడు. అది ఆయన మనతో పంచుకోలేదు. మనం ఎక్కడ పడితే అక్కడే ఉంటాం తప్ప సర్వము వ్యాపించిన వారిమి కాము. ఆయన సర్వశక్తుడై ఉన్నాడు, మనము సర్వశక్తులము కాము. మనము ఒక విధంగా చెప్పాలంటే బలహీనులు అనాలి, ఎందుకంటే పాపంలో పడ్డాం కనుక, మనందరం పాపులము కనుక, పరిశుద్ధాత్మ దేవుని చేత మనము బలపరచబడుతున్నాం గనుక మనం ఇప్పుడు శక్తిమంతులము. కానీ వాస్తవానికి నరుడు బలహీనుడు, గమనించాలి. ఆ తర్వాత ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు, ఆయనకి సమస్తము తెలుసు. మనకి అన్నీ తెలియదు, కొంచెమే కొంత మాత్రం తెలుసు. కొన్నిసార్లు నా గురించి మీకు తెలియదు సంపూర్ణంగా, మీ గురించి నాకు తెలియదు సంపూర్ణంగా. ఒక పేరు తెలుసుకోవడం తప్ప, అది కూడా అడిగి తెలుసుకుంటే తప్ప. మనకి ఇట్లాంటి లిమిటేషన్స్ ఉన్నాయి, దేవునికి లిమిటేషన్స్ లేవు. అయితే దేవుడు మానవునితో షేర్ చేసినటువంటి లక్షణాల్లో మరి కొన్ని లక్షణాలు మనకున్నాయి. ప్రేమ మనందరికీ ఉంది, ఏమండి, దయ, జాలి, కనికరం, ఏమండి, ఇవన్నీ మనకున్నవే. కానీ దేవునిలో ప్రేమ కంటే లేదా ప్రేమతో సమానంగా ఉన్నటువంటి ఏకైక లక్షణం ఏంటయ్యా అంటే క్షమించడం. చెప్పండి ఒకసారి, అందరు చెప్పాలా, ఏంటది? క్షమాపణ. యూనో వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఫర్గివెన్, నువ్వు క్షమించబడ్డావు అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నీలోని శాంతి, సమాధానం నీకు ఎంత గొప్ప మేలును చేకూరుస్తాయంటే, ఐ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ టు టెల్ యూ దాట్. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఆ విషయంలో, జాగ్రత్తనండి. వెస్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్, మేబీ 2 years బ్యాక్ కారుతో వెళ్తుండగా ఒక చిన్న ప్రమాదం జరిగింది. వాడెవడో బాగా స్పీడ్గా వచ్చేసి కారుని ఢీ కొట్టేశాడు. వాళ్ళకి కొంచెం ఒక అతనికి ఏదో సమ్ లెగ్ ప్రాబ్లం వచ్చి ఇరిగిందనో ఏదో చెప్పారు. వీళ్ళే ఆపి మరీ ఎక్కించుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే, అంత త్యాగం చేసి గుద్దేసి వెళ్ళిపోయే వాళ్ళు బోల్మంది ఉంటారు. ఆడే గుద్దుకున్నా కానీ త్యాగం చేసి మేము వెళ్ళి జాయిన్ చేస్తే తిరగబడ్డారు, వాళ్ళు కేసు పెట్టారు, ఎన్నో జరిగినాయి. అండ్ నేను, డాడీ, వెస్లీ, ప్రేమ్, మేమందరం కూడా చాలా వరి అయిపోయి అసలు ఏంటి 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 అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళు వచ్చి మాట్లాడి, వీళ్ళు వచ్చి మాట్లాడి, సీఏ గారితో, ఎస్ఏ గారితో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఓ హడావుడి చేస్తూ, వీడికి చాలా మా బ్రదర్కి చాలా కాలం నిద్రలేదు. He didn't have sleep. అండ్ మేము చాలా వరి అయ్యాం. లాస్ట్కి దేవుని కృప వల్ల లోకదళత్తులోన అందులో కేసు వేయడం జరిగింది. దేవుని కృపను బట్టి దేవుడు చాలా సులువుగా అది తప్పించాడు. దేవునికి స్తోత్రం. నువ్వేనా? నేనేనండి. తప్పు చేయకపోయినా మరి చెప్పుకోవాలి, కొంచెం అక్కడ చూసుకోలేదా? చూసుకోలేదండి, సారీ అండి, క్షమించండి. ఇంకెప్పుడు అలా చేయమాక, 3000 ఫైన్ కట్టు, హలో అయిపోయింది. ఈ చిన్న మాటలకి దగ్గర 3 నెలలు నిద్రపట్ల తనకి. ఎప్పుడైతే తను క్షమించబడ్డాడు అని తనకు తెలిసిందో, రుజువైందో, తన మీద ఉన్న భారం అంతా ఏమైంది చెప్పాలా? స్తోత్రం. ద సేమ్ వే మనము కూడా పాపులముగా పాపపు భూమిలో పాపపు భారముతో ఈ సమాజములో ఈ లోకములో మనం ప్రయాణిస్తుండగా దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి లక్షణం క్షమాపణ అనేది మనము కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. God is forgiving me. దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. He has a forgiving heart towards me. నా పట్ల ఆయన క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, your burden will be lightened. నీ భారము తేలికవుతుంది, నీలో సమాధానం వస్తుంది. ఎంతమంది ఇక్కడ మార్మన్స్ పొందిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది మార్మన్స్ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, మీరు మార్మన్స్ పొందినప్పుడు మీరు ఖచ్చితంగా 3 దినములో 2 దినములో 5 దినములో 7 days ఉపవాసం ప్రార్థన చేసుకొని పశ్చాత్తపడి కన్నీళ్ళు విడిచి క్షమాపణ అడుగుంటారు దేవుణ్ణి. ఎస్ ఆర్ నో? మీకు ఆ అనుభవం మీకు లేదు అంటే మాత్రం మీలో నిజంగా మార్మన్స్ లేదని అర్థం. ఉండాలి పశ్చాత్తాపం అనేది మీ మనసులో జరిగి ఉండాలి. ఎస్ ఆర్ నో? అలా జరిగి ఉంటే ఒక్కసారి మీరు దేవుని ఎదురు నుంచి ఆ క్షమాగుణాన్ని పొందామని మీరు ఫీల్ అయినప్పుడు మీరు ఒక కైండ్ ఆఫ్ గ్రేట్ పీస్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితంలో, నీ యొక్క మనసులో దేవుని యొక్క క్షమాపణను అనుభవించేటువంటి ఒక మంచి అనుభూతి నీలో కలుగుతుంది. క్షమాపణ అనుభూతి, సమాధాన అనుభూతి. ఏమా, దేవుడు ప్రేమామయుడు అన్నాడని చెప్తాం. అలాగే ఆయన ప్రేమకు సమానంగా ఆయనకున్నటువంటి మరొక లక్షణం కూడా ఏంటి తెలుసా? క్షమాపణ. చెప్పండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తూ అంటాడు, నేను క్రీస్తు వలె నడుచుకున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి, చెప్పండి, నన్ను పోలి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట చెప్పడానికి ధైర్యం ఉండాలా. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి అంటే అందులో అంత పెద్ద విషయం ఏమీ లేదు, విశేషమే లేదు అని అంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. యూ టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు లివ్ లైక్ క్రైస్ట్ బికాస్ ఐ లివ్డ్ లైక్ క్రైస్ట్. ఆయనతో సమాన శ్రమానుభావం కలిగినట్లుగా నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మీరు కూడా ఆయన స్వరూపంలోనికి రావాలని నేను అపేక్షిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ దట్? ఆయన స్వరూపం. చెప్పండి, ఎవరో నేను మాట్లాడారంటే మాట్లాడాలి. ఏంటది? ఆయన. మీ పిల్లలు ఎవరి స్వరూపంలో ఉంటారండి? మీ స్వరూపంలోనే ఉంటారు. ఏం చేసుకుంటాం మనం? వాళ్ళు చేసి అచ్చ నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. మీరు ఎన్నిసార్లు మీ పిల్లల్ని చూసి మీరు అట్లా ముద్దాడు ఉంటారో, అచ్చ మా నాన్నగారులా ఉన్నాడు, నా అలా ఉన్నాడు, నా ముక్కు వచ్చింది, ఇది చెప్పుకుంటూ ఉంటాం. ఎంత సంతోషిస్తామో సార్ను. అలాగే మనం కూడా దేవుని స్వరూపంలోకి వెళ్ళాలంటే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు. దయ, జాలి, గుణం, పశ్చాత్తాపం, నేను మార్పు పొందాను, ఈ కాదు. అవన్నీ ఓకే. మనం అనుదినము నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఉంది. నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అని యేసు చెప్పినటువంటి మాట ఎంత సత్యమో అలాగే నీవు ఇతరులను కూడా క్షమించేటువంటి గుణం నీకు కలిగి ఉండాలి. స్తోత్రం. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఎంత హై లెవెల్ స్టాండర్డో ద సేమ్ వే క్షమాపణ కూడా అంత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంత ప్రేమ అయితే ఉంటుందో నీకంత క్షమాపణ ఉంటుంది. నీకు ఎంత క్షమించే గుణం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకొని ఆయన పోలికలో నడుచుకుంటున్నామని చెప్పుకొని క్రైస్తవులము, క్రీస్తుని ఆరాధించేవారము, ఆయన వెంబడించేవారు అని చెప్పుకొని మనలో క్షమాగుణము లేకపోతే మనము ఆయన పోలి నడుచుకున్న వారిని కాము. ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి వచ్చేటువంటి వారిని కామని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను బైబిల్లో నేను సెర్చ్ చేసిన, ఐ వాస్ థింకింగ్ అబౌట్ దాట్ అండ్ గాడ్ వాస్ టాకింగ్ టు మీ, యునో the amount of love that I have, the same way it is equal to the amount of forgiveness that I also have. నేను ఎంత ప్రేమమైనో అంతకన్నా ఎక్కువగా నిన్ను క్షమించగలిగే శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దాన ధర్మాలు ఎవరైనా చేస్తారు. 10 రూపాయలు ఎక్కువ ఉంటే నువ్వు డబ్బు కోసము, ఏమంటారు, పేరు కోసము, ఫోటోల కోసము, పేపర్లు ఎక్కడం కోసం ఎవరైనా చేస్తారు దాన ధర్మాలు. ఇట్ ఈస్ ఈజీ టు హెల్ప్ పీపుల్, but it is very difficult to forgive people. నువ్వు నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని, నీకు అన్యాయం చేసినటువంటి దానిని, వాడిని, నీ మీద చెడ్డగా చెప్పినటువంటి వారిని, నీకు నష్టపరిచినటువంటి వారిని నువ్వు క్షమించగలిగే స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు నువ్వు దేవుని స్వరూపంలోకి వెళ్తున్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్ టు ఫర్గివ్ ది ఎనిమీస్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ అంటాడు కదా, మిమ్మల్ని హింసించున్న వారి గురించి మీరు ప్రార్థన చేయండి, అనుదినం వారిని ఏం చేయండి, క్షమించండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అంటాడు. మానవ సహజంగా మనం ఏం చేస్తాం, అట్లా చేశారు మనం, అట్లా కాదు ఇట్లా చేయాలి, అట్లా కాదు ఇట్లా చేయాలి అని కూడా మనం కూడా అనుకుంటాం. పాస్టర్ గారు ఇక్కడ లేరు కానీ ఆయన గురించి నేను చెప్తానండి. ఆయన డిఫరెంట్. ఆయన ఒకసారి ఆయన యొక్క నిదానత్వం, ఆయన యొక్క నెమ్మదత్వం, ఆయన యొక్క ఇది నాకు అనిపిస్తుంది. డాడీ భయపడతాడు ఏంటి, నాకు అర్థం కాదు. భయపడకూడదా అంట. నేను నిజమే, భయపడకూడదనే మాట వాస్తవం నిజమే, కానీ డాడీ భయపడుతున్నాడని కూడా కాదు. కానీ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫర్గివ్నెస్. స్తోత్రం. ఆయనకి ఎంత క్షమించే హృదయం ఉందంటే, మాకు అన్యాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్థలం చూడండి అమ్మా అని క్రీస్తుని కొండ మీద ఒక స్థలం ఉంటే, స్థలం చూడండి అమ్మా కొంచెం ఎవరు తీసుకెళ్ళకుండా అని వాళ్ళకి చెప్తే, ఆ స్థలం మాదే అని మా మీద కేసేసి మమ్మల్ని కొట్టించి మమ్మల్ని పోలీసు కేసులు పెట్టి ఏవో బోలని చేశారు. అంత నష్టపరిచి మా మీద తిట్టి మాతో ఏది, ఒక్కోసారి మేము పెడితే తిన్నోళ్ళు. మళ్ళీ మా సంఘంలో ఒకప్పుడు మంచి, మన సంఘంలో ఒకప్పుడు మంచి యూనివర్సిటీలో ఉన్నటువంటి వారు, అంటే మంచి పిల్లర్గా ఉన్నటువంటి వారు, తిరగబడి ఇన్ని చేస్తే మాకైతే క్షమించడానికి చాలా కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే మొన్న ఒకసారి ఆ వ్యక్తి కనపడ్డాడు రోడ్డు మీద. నేను చూడలేదు, డాడీ చూశారు. డాడీ చూసి వెంటనే వెళ్ళిపోయి బాగున్నావయ్యా అని పలకరిచ్చారు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు నేను ఒక మనిషిగా, హ్యూమన్గా ఆలోచించాను. బట్ హీ థాట్ దట్ వాస్ గాడ్లీనెస్. హల్లెలూయా. అండ్ వెళ్ళిపోయి, ఎలా ఉంది మీ ఆవిడ, పిల్లలు బాగున్నారా, ఎలా ఉన్నారు, ఆడెంత అన్యాయం చేశాడో, ఎంత భయంకర అన్యాయమో, కడుపు రగిలిపోద్ది. ఆయన నేను గుర్తు చేసుకుంటూ ఉంటాయి, అందరికి కడుపు రగిలిపోతూ ఉంటాయి. కానీ ప్రేమించే మనసు, క్షమించే మనసు దైవ లక్షణం. స్తోత్రం. వాట్ యు ఆర్ లెర్నింగ్ టుడే టు ఫర్గివ్ పీపుల్. నువ్వు ఇతరులను క్షమించలేనప్పుడు నిన్ను నువ్వు క్షమించుకోలేవు. యూ కెనాట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ కెనాట్ ఫర్గివ్ అదర్స్. ఇదొక కొరుకుడు పుండు లాంటిది. తెలుగులో అంటాడు ఇది కొరుకుడు పుండు, యాక్చువల్లీ ఇంగ్లీష్లో క్యాన్సర్. చెప్పండి ఒకసారి. ఒకళ్ళ మీద మనకి క్షమాపణ గుణం లేనప్పుడు అంట అది ఎలా ఉంటుందంటే తెలుసా, క్యాన్సర్ లాగా. అంటే ఏమవుతుంది, రగిలిది ఇంత ఇంత ఉంటుంది, మెల్లమెల్లగా రగిలి తామరలాగా పాకి పెద్దదయ్యి చివరికి నువ్వు క్షమించుకోలేక, దేవుణ్ణి కూడా క్షమించలేక ఇట్లా అయిపోద్ది. నీకు దేవుడు క్షమించినా కానీ నువ్వు క్షమించలేక నీ జీవితం అలా అయిపోద్ది. చివరికి ఆ యొక్క గ్రడ్జ్ ఆ యొక్క ద్వేషంతో నువ్వు దేవునికి అయిష్ట్రాలుగా మారిపోతావు తప్ప క్షమాగుణం లేకపోతే దేవునికి ఇష్టాలు ఎవరు కూడా కారు. ఎంత విశ్వాసం ఉన్నా, గొప్ప పనులు చేసినా, త్యాగాలు చేసినా క్షమించే గుణం ప్రేమ పక్కనే ఉంటుంది. స్తోత్రా, హల్లెలూయా. I did not go into my message. Now I am going. కొలసీలు అనేటువంటి ఒక పట్టణంలో, కొలసీ ఈ పట్టణము ఎఫెసీకి మరి దక్షిణమున తూర్పున ఉంటుంది. కొలసీ అనేటువంటి పట్టణం, ఈ పట్టణంలో ఫిలెమోను అనేటువంటి ఒక ధనికుడు ఉన్నాడు. ఫిలెమోన్, హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్. ఆ ఇంట్లో చాలా మంది దాసులు ఉంటారు. ఇది మొదటి శతాబ్దంలో జరిగినటువంటిది కనుక మీరు గమనించాలి. బానిసలను అమ్మేటువంటి వారు, కొనేటువంటి వారు, బానిసత్వం అనేటువంటిది ఒకటి ఉండేది. కాబట్టి ధనవంతులు వచ్చి మార్కెట్లో, మనం కనుక చికెన్ షాప్లోకి వెళ్ళి ఒక కేజీ ఇవ్వండి, ఆ కోడి ఇవ్వండి, లేదంటే నాటుకోడిని అమ్మేటప్పుడు మంచిగా చూసి ఈ కోడి బాగుంది, ఈ కోడి ఇవ్వండి అని తీసుకుంటామే, ఆ టైప్లో బానిసలను కొనుక్కునేవారు. ఫిలెమోను కూడా ఒనేసిమో అనేటువంటి ఒక బానిసను కొనుక్కున్నాడు. ఈ ఒనేసిమో ఆయన ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. అయితే కొంతకాలము పనిచేసిన తర్వాత ఒక రోజు ఏం చేస్తాడంటే, కొంత సొమ్మును, విలువైన వస్తువులను దొంగిలించి ఇంట్లోంచి పారిపోయాడు. అసలు బానిసగా ఉండి, ఏమండి, బానిసగా ఉండి తన యొక్క బానిసత్వం నుంచి స్వతంత్రంను పొందడానికి కష్టపడి పనిచేయడమే ఒక విధమైతే, మళ్ళీ దొంగతనం చేయడం ఎక్స్ట్రా బర్డ్ అనమాట. యాక్చువల్లీ బానిసలు ఏం చేసేవారంటే వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ బానిసత్వం నుంచి ఫ్రీడమ్ను కొనుక్కునేవారు, ఫ్రీడమ్, స్వతంత్రతను కొనుక్కునేవారు. అయితే ఆ పనే ఒక చాలా భారమైంది. అయితే దానికి బదులుగా ఈ యొక్క దొంగతనం చేసి పారిపోయాడు. అలా 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 తిరుగుతూ 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 రోమాపట్నానికి వెళ్ళినప్పుడు, ఆ రోమాపట్నంలో ఆల్రెడీ చెరసాలు ఉన్నటువంటి పౌలు గారి చెరలోనే వేయబడ్డాడు. ఎవరో ఒనేసిము కూడా. పౌలు గారు క్రీస్తు సువార్త నిమిత్తము దేవుని యొక్క పనిని చేస్తూ, ఆయన నిందలు పడుతూ, శ్రమలు పడుతూ ఆయన జైల్లో వేయబడ్డాడు రోమాలో. అదే జైల్లో దొంగతనము చేసి వచ్చినటువంటి ఒనేసిమో అనేటువంటి ఈ వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. సువార్త పరిచర్య ఎక్కడ బాగా చేయడం కుదురుతుందో తెలుసా? చెప్పరే, జైల్లో. ఎందుకంటే అసలైన ఆత్మలు అక్కడే ఉంటాయి. ఘోరమైన పాపం చేసిన ఆత్మలు, పొడి చేసిన వాళ్ళు, తలకాయలు బగలగొట్టిన వాళ్ళు, కాళ్ళు తీసేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, మోసం ఇచ్చిన వాళ్ళు, కోట్లు దొంగిలించిన వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. అసలైన పాపులందరూ అక్కడ ఉంటారు. బయట వాళ్ళు కూడా ఉంటారులే బోల్ మంది. దొరికితే దొంగ, దొరకపోతే దొర, అదేగా తెలిసింది మనకి. ఆ దొరికిన దొంగలందరూ కూడా అక్కడే ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారికి చాలా సంతోషం. ఎందుకంటే సువార్త చెప్పడానికి సరైన ప్రదేశం అదే. ఇక రోజు ఆయన చెప్తూ ఉన్నాడు అనేకమైన మాటలు, అనేకమైన సత్యాలు దేవుని గురించి తెలియజేస్తూ ఉండగా ఈ దొంగ ఒనేసిము ఏమయ్యాడండి? మార్పు చెందాడు. స్తోత్ర, మారు మనసు పొందాడు, తన పాపం ఒప్పుకున్నాడు, తన ప్రవర్తన సరిదిద్దుకున్నాడు. అయితే ఒక సమయం వచ్చింది, ప్రవర్తనను బట్టి ఏం చేస్తారంటే వారికి శిక్ష తగ్గించి ముందుగా వదిలేస్తారు. చూసారా, ఆ టైం వచ్చింది. ఆయనకి శిక్ష తగ్గించి ఒనేసిమ్కి ఇక ఆయన పంపించబోయిపోతున్నారు. అప్పుడు ఆ ఒనేసిమ్కి ఒక లేఖనిచ్చాడు అపోస్తలుడైన పౌలు. ఆ లేఖ ఎవరికంటే ఒనేసిము యజమానుడైనటువంటి ఫిలెమోన్కి. ఆ ఫిలెమోన్ గారికి తన ద్వారానే లేఖను పంపిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ లేఖ ఒకే అధ్యాయం ఇది, కానీ బైబిల్ అంతటిలో కల్లా క్షమాపణను గురించి చెప్పేటువంటి ఏకైక హోల్ బుక్ ఈజ్ ఫిలెమోన్, ద బుక్ ఆఫ్ ఫిలెమోన్. ఫిలెమోను అనేటువంటి ఈ పత్రిక క్షమాపణని నేర్పిస్తుంది. స్తోత్రం, క్షమాపణ నేర్పిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారికి రాస్తూ ఎంత గొప్ప సత్యాలు తెలియజేశాడు. మీరు చూసేది కొలసి పట్టణము, అది టర్కీలో ఉంటుంది. ఇది కొలసి పట్టణం యొక్క శిథిలాలు అన్నమాట. దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇంకా ఉన్నాయి కొన్ని అక్కడ. సో పౌలు గారు ఆ రోమా చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఫిలిము ఈ యొక్క ఒనేసిమ్కి సువార్తను ప్రకటించాడు. ఆయన పనే అది. అది ఒక్కసారే కాదు, ప్రతి చోట కూడా అంతే. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ చెరసాల వేయబడినా అక్కడ సువార్తను ప్రకటిస్తారు. ఒక లేఖను రాసి ఆయనకు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం అంశం ఏంటంటే ద ట్రూ ఫర్ గివ్నెస్. చెప్పండి ఒకసారి అదే చెప్పండి, ట్రూ ఫర్ గివ్నెస్. తెలుసా కొంతమంది కపటముగా కూడా క్షమించే వాళ్ళు ఉన్నారు. చెప్పరే ఎలా క్షమిస్తారండి? కపటముగా కూడా అసలైన కోపం లోపల ఉంచుకొని క్షమించాలి. సమయం వచ్చినప్పుడు చెప్తారా నీ పని అన్నట్టు క్షమించాలి. బయటికి క్షమించినట్టుగా నటిస్తూ, ప్రేమించినట్టుగా నటిస్తూ, సహాయం చేసినట్టు నటిస్తూ ఇలా ఉంటారు కొంతమంది. హృదయంలో నుంచి నిజంగా మార్పు, నిజమైనటువంటి క్షమాపణ కాదు అది. మనం అట్లాంటిది మాట్లాడుకోవట్లా. మన నిజమైనటువంటి క్షమాపణ, కపటము లేని క్షమాపణ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఫిలిమోను రాసిన పత్రిక, ఫిలిమోనుకు అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక పక్కనే, తీతుకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది ఫిలిమోనుకు రాసిన పత్రిక. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, ఏంటండి చెప్పరే, క్రీస్తు యేసు ఖైదీనైన, రోమా ఖైదీనైనా అనలా ఆయన. నేను ఎవరి కొరకు ఖైదీనయ్యాను? క్రీస్తు యేసు కొరకు. ఐ మీన్ బౌండేజ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు సేవ కొరకు, పరిచర్య కొరకు, ఆయన కొరకు ఖైదీనైన నేను, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతపనివాడినైన ఫిలిమోనుకు, మన సోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పుకును, ఆ నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఆ రోజుల సంఘాలు ఇళ్లల్లో ఉండేవి. ఎక్కడుండేయండి? ఇళ్లల్లో ఉండేవి సంఘాలు. వాళ్ళు మనకులాగా బిల్డింగ్లు కట్టుకునేటువంటి లేదు. 3వ శతాబ్దం వరకు భూమి మీద అసలు చర్చి బిల్డింగ్ లేదు. 3వ శతాబ్దం వరకు. అప్పటిదాకా అందరు ఇళ్లల్లో, రహస్య స్థలాల్లో జరుపుకునేవారు. అయితే కొలసీలో ఉన్నటువంటి కొలసీ పట్టణంలో మరి ఉన్న సంఘము ఈ ఫిలిమోను ఇంట్లో ఉండేది అన్నమాట. ఇంట్లో జరిగేది. ఆయన రాస్తున్నాడు చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం నీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల, సమస్త పరిశుద్ధుల ఎడలను, నీకు కలిగిన విశ్వాసం గూర్చియు నేను విని, నా ప్రార్థన యందు నీ నిమిత్తము జ్ఞాపన చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరమును విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరుని విశ్వాసమందు పాలివారగుట అనుదిన కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. 7వ వచనంలో, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును అను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరీ మంచిదనుకొని, నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము వేడుకొనుచున్నాను. నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము వేడుకొనుచున్నాను. ఒనేసిము అంటే ఏంటో తెలుసండి? సహాయకరమైన అంట. ఏంటండి? సహాయకరమైన, హెల్పింగ్. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిమోను గారికి గురువు, పెద్ద పాస్టర్. అబ్బాయ్ అలా కాదు ఇలా చేయి, అలా కాదు ఇలా చేయి, అది తప్పు, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పడానికి ఆయనకు అధికారం ఉంది, అలాంటి ఆస్కారం ఉంది. ఫిలిమును కూడా వింటాడు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రేమతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమతో ఈ ఒనేసిమును క్షమించమని లేఖ రాస్తున్నాడు. సహజంగా మనకు ఎలా ఉంటుందో చెప్పండి, మన ఇంట్లో పనిచేసి దొంగతనం చేసి మళ్ళీ మన ఇంటికే పాస్టర్గా వచ్చాడు అనుకోండి, ఎలా చూస్తాం? నీ గతం అంతా నాకు తెలుసు, మా ఇంట్లో పనిచేసి డబ్బులు దొంగిలించి బంగారం దొంగిలించి ఇప్పుడు బైబిల్ పట్టుకుని పాస్టర్ వస్తావా నువ్వు? ఎవరికైనా చెప్పి వింటారేమో, నాకు మాత్రం చెప్పమాక అంటాం. అబ్బే, మనకున్నటువంటి పెద్ద పాడు రోగం ఏంటో తెలుసా? గతాన్ని మర్చిపోలేం. అదే చెప్పా మీకు, కొన్ని మర్చిపోలేం. అది క్యాలెండర్లో రాసుకోము, మొబైల్లో కూడా రిమైండర్కి పెట్టుకోము, మైండ్లో పెట్టుకుంటాం. ఆ రిమైండర్ ఎలా లేతుందో అంతే, కరెక్ట్గా వచ్చేస్తుంది. వాళ్ళని చూడగానే పలానా టైంలో ఇలా చేశాడు. నిజమైన క్షమాపణ, వాట్ ఈజ్ రియల్ ఫర్ గివ్నెస్, ట్రూ ఫర్ గివ్నెస్ ఈజ్ ఫర్ గెటింగ్ వాట్ ఆల్రెడీ హ్యాడ్ హ్యాపెండ్. ఏమి జరిగిందో దాన్ని మర్చిపోతేనే నువ్వు నిజమైన క్షమాపణను అనుభవిస్తావు, క్షమాపణ చేయగలవు, ఇవ్వగలవు, క్షమించగలవు. జరిగింది మర్చిపోకుండా నువ్వు క్షమించలేవు. హల్లెలూయా. అది నువ్వు ఎంత త్వరగా మర్చిపోతావనే దాని మీద నువ్వు ఎంత త్వరగా క్షమించగలవని ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను మనకి ఎవ్రీడే వి ఫేస్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్. మనం అట్లా కలిగి ఉంటాం చాలామందిని మన ట్రూ లైఫ్లో, నీ జీవితంలో. ఎవ్రీడే మనల్ని హట్ చేసేవాడు ఎవడో ఉంటాడు, ఎవరో మనల్ని హట్ చేస్తారు మాటల ద్వారా, చూపుల ద్వారా, వారి చేతల ద్వారా. మళ్ళీ ఏదో మాట అంటాం, లేదా మనకు తీరని ద్రోహం చేయడం, అన్యాయం చేయడం, మనకు నష్టం కలుగు చేయడం, మనల్ని చెడ్డగా చూపించడం, నిరుత్సాహపరచడం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం, అనిపిస్తూ ఉంటాం రోజు. ఎవ్రీడే వి ఫీల్ దోస్ థింగ్స్. ఇట్ ఈస్ అ గాడ్లీనెస్ టు ఫర్గివ్ ద పీపుల్, ఫర్గివ్ దెమ్. వాళ్ళని క్షమించేటువంటి ఆ గుణం మనం కలిగి ఉండడం, అది దేవుని లక్షణం. స్తోత్రం. ఈయనంటాడు, నాకు బహుధైర్యం కలిగి ఉన్నది, ఎందుకంటే నీకు ఆజ్ఞాపించడానికి నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదులైన పౌలుని నేను ప్రేమను బట్టి నేను వేడుకుంటూ మరీ మంచిదనుకొని నా బంధకములో నేను కానీ నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు ప్రయోజనమైన వాడాయను. స్తోత్రం. నాకును నీకును, నీకును నాకును, ఏమంటండి, నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. స్తోత్రం. అని దేవుడు ఒక్కోసారి ఒక్కొక్కరిని ఎలా మారుస్తాడో కూడా తెలియదు, ఎంత అద్భుతంగా మారుస్తాడో. అసలు ఈడు మారడరా అనుకునే వాడిని దేవుడు మార్చి వాడి చేత బైబిల్ పట్టిస్తాడు. స్తోత్రం. వాళ్ళని దైవ సేవకులుగా కూడా చేస్తాడు. అలా దేవుడు మొండి వారిని సైతం ఏం చేస్తాడు? మారుస్తాడు. దానికి ఉదాహరణ అపోస్తలుడైన పౌలే. ఆయన సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసిస్తూ అనేక మంది చావుకి మూల కారణమైనటువంటి ఆయన్ని దేవుడు మార్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రమును కాపాడాలి, క్రైస్తవుల్ని హింసించాలి అని ఎంత భయంకరమైనటువంటి ఒక మనసు కలిగినటువంటి వాడై ఉన్నాడో, అప్పుడు స్థిరమైన మనసు, జీల్ ఏదైతే ఉందో, ఆ ఆసక్తి ఏదైతే ఉందో, ఎలాగ దాన్ని ప్రాణాధారంగా ఎంచుకున్నాడో, అట్లాగే మారు మనసు పొందిన తర్వాత క్రీస్తుని ప్రకటించడం ప్రాణాధారంగా ఎంచుకొని బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫర్ గివింగ్ హార్ట్. యూనో ద పీపుల్ హూ, ఎవరు గొప్పలో తెలుసా అండి? ప్రేమించిన వాళ్ళు కాదు, క్షమించిన వాళ్ళు. అందరూ చెప్పండి, అందరు చెప్పండి, ఎవరు గొప్పోళ్ళు? ప్రేమించిన వాళ్ళు కాదు, క్షమించిన వాళ్ళు. స్తోత్రం. నువ్వు ఇంకా ఆ స్థితిలో నువ్వు రాకపోతే, డే సిస్టర్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఎవరిబాడీ, if you did not develop yourself or if you did not have a maturity to forgive others, it means you are still immature. inka nuvu edigina sthithilo nuvu raled annamata. nu kshaminchakalekapothe you are not up to the standards of God. nu devuni yokka standards loku nu raledani ardham. nu kshaminchakalekapothe మనం క్షమించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత త్వరగా నువ్వు క్షమించగలుగుతావో అది నువ్వు ఎంత త్వరగా నువ్వు క్షమించగలుగుతున్నా, ఎంత త్వరగా నువ్వు ప్రేమించగలుగుతావో అంత త్వరగా నువ్వు క్షమిస్తున్నావు అనేటువంటి దానికి నిదర్శనమైన ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నా ప్రాణం వంటి వాడిని అతను ఎదుగు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు ఉపచారము చేయు నిమిత్తము నా యొద్ద ఉంచుకొని వాళ్ళని ఉంటుని కానీ, అంటే ఏంటి? ఇప్పుడు ఆయనకి విడుదల వచ్చింది కాబట్టి నేను సువార్త బంధకములో ఉన్నాను కనుక నువ్వు పరిచర్య చేయాలి. ఎందుకంటే నేను నీ గురువును కదా, నేను నీ ఆత్మీయ తండ్రిని కాబట్టి నువ్వు నాకు పరిచర్య చేయాలి. కానీ నీ బదులుగా నీ ఇంట్లో పుట్టినటువంటి, లేదా నీ ఇంట్లో పరిచర్య చేసినటువంటి దాసునటువంటి ఒనేసిముని నేను ఉంచుకుందాం అనుకుంటున్నా. కానీ నీ ఉపకారము బలవంతమైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకంగా ఉండవాలనని, అంటే ఏంటి? నేను బలవంతంగా నేను ఉంచుకుంటాలే నీ దాసుని అని కాకుండా, నీకు నువ్వుగా నా దగ్గర పంపిస్తే మళ్ళీ సంతోషం అని అనుకుంటున్నాను. అయినా నాకు అలా అవసరం లేదులే. ఒకప్పుడు నీకు నీకు నిష్ప్రయోజనమైన వాడు, బట్ ఈరోజు నీకు నాకు ప్రయోజనమైన వాడు. నేను తిరిగి పంపిస్తున్నాను. ఫిలబనో క్షమించు అతన్ని అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు. అతడికి మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా గాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? బంధకంలో ఎందుకు వచ్చాడంటే నీకు ప్రియ ఎలా ఉండాలని, సహోదరుడుగా ఉండాలని. సహోదరుడా? దాసుడు ఎప్పుడైనా సహోదరుడు అవుతాడా? చెప్పరే, మీ ఇంట్లో పెళ్ళైనప్పుడు మీ అక్కకో మీ అమ్మకో ఒక 5,000 6,000 పెట్టి తీసుకుంటారు. ఇంట్లో పని మనిషికి కూడా తీయండి, ఒక 10,000 పెట్టి 500 చాలే అంటాం. 500 పెట్టి సారీ చాలే అంటాం. ఈక్వల్గా చూస్తామా చెప్పండి అని అంటాడు. ఇప్పుడు నువ్వు ఈక్వల్గా చూడాలి. ఇప్పుడు ఎవరో తెలుసా? ఆయన ఇంతకుముందు దొంగే, ఇంతకుముందు దాసుడే. నౌ హీ ఈజ్ రిడీమ్డ్ అండ్ హీ స్టేటస్ హ్యావ్ చెప్పరే హ్యావ్ ఇంక్రీజ్డ్. ఆయన క్షమించబడిన వాడై ఉన్నాడు. నువ్వు క్షమించబడిన వాడివైతే నీ స్థితి పెరుగుతుంది. స్తోత్రం. నువ్వు క్షమించే దానివైతే వాడివైతే క్షమించబడిన వారి కంటే నీ స్థితి ఇంకా చెప్పరే. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ వి నీడ్ అని అంటాడు. నీ సహోదరుడిగా ఆయన నీకు ఉండబోతున్నాడు. 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానికి ఎంచినట్లా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకునము. అతడు నీకు ఏ నష్టమైన కలుగజేసిన ఎడలా, నీకు రుణం ఏమైనా రుణం ఉన్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము. ఎలా అండి? నేను అనుకుంటాను అపోస్తలుడైన పౌలు గారిని ఎంత ప్రభావితం చేశాడో ఈ ఒనేసిము. అంటే ఒనేసిముకి అపోస్తలుడైన పౌలు గారు ఎంత సపోర్ట్ ఇస్తున్నాడంటే, అసలు ఆయన ఏమన్నా అప్పు ఉంటే అది నా లెక్కలో ఏవయ్యా, నా లెక్కలో అయ్యి మళ్ళీ అంటాడు పౌలు, నేను నా స్వస్థలతో మాట రాయించున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అంటాడు. మళ్ళీ ఎంత అద్భుతంగా రాస్తున్నాడండి. హీఈస్ ఎ వెరీ వండర్ఫుల్ రైటర్. అసలు నువ్వు నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు అని మళ్ళీ ఇంకోటి వేసాడనమాట. ఏం మాట్లాడడానికి, నోరు బెదరడానికి కుదరదు అపోస్తలుడైన పౌలు గారు రాసిన విధం. అవును సోదరుడా, ప్రభు వలన ప్రభునందు నీ వల్ల నాకు ఆనందము కలుగునేమో, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగుజేమో. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువ చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. ఇక ఈ మాటను ఎవరన్నా వెనకబడతారండి? ఎంత చూడని ఈ మాటలు కరిగిపోవాల్సిందే. నేను అప్పుడు ఆలోచించాను ఒక ధనవంతుడైన ఫిలోమోను తన ఇంట్లో దాసునిగా పనిచేసినటువంటి, దాసునిగా మాత్రమే కాకుండా దొంగతనం చేసి ఆయన నుంచి పారిపోయినటువంటి ఒక వ్యక్తిని మరలా దాసునిగాను దొంగగాను లేదంటే తక్కువ వాడిగా కాకుండా ఒక సహోదరునిగా అంగీకరించినటువంటి ఫిలోమోను నిజమైన దైవ లక్షణమైన క్షమాపణను కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ స్టేజ్కి వెళ్తావో నువ్వు కూడా దేవుని స్వరూపంలో మార్చబడిన దానివి, మార్చబడిన వాడు అవుతావు. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా ఏం చేశాడండి మనల్ని? దేవుడు కూడా ఏం చేశాడు చెప్పండి? దిస్ ఈజ్ గాడ్స్ ప్లేస్, దిస్ ఈజ్ యూ అండ్ మీ. అండ్ మన పక్షమున కోరుకుంది ఎవరో తెలుసా? క్రీస్తు. క్రీస్తు అంటాడు, తండ్రి నేను దేవరాజు కోసం నా ప్రాణం పెట్టాను, తండ్రి నేను పలానా సహోదరు కోసం నా ప్రాణం పెట్టాను, సోదరుని కోసం నా ప్రాణం పెట్టాను, ప్లీజ్ వాళ్ళని క్షమించు, చేర్చుకో. స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ డే టు డే లైఫ్లో లెర్న్ టు ఫర్గివ్ పీపుల్, యూ విల్ గెట్ గాడ్లీనెస్ ఇన్ యూ. నీ యొక్క జీవితంలో, నీ యొక్క మనసులో, నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క స్వభావాన్ని సంతరించుకోగలవు. ఒకప్పుడు దొంగదాసుడు, ఇప్పుడు దైవదాసుడు. చెప్పండి ఒకసారి, ఒకప్పుడు దొంగదాసుడు ఎవరు? ఒనేసిము. ఇప్పుడు దైవదాసుడు. ఇప్పుడు ఒనేసిము కింద కూర్చుంటాడు, కాదు ఎవరు, ఫిలోమోను కింద కూర్చుంటాడు, ఈయన ఎక్కడ కూర్చుంటాడు? ఇప్పుడు ఈయన దైవదాసుడు అయిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క లక్షణం. ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని. ఎప్పుడండి? ఎప్పుడు? ఇన్ ద వెరీ యాక్ట్. ఆ టైంలోనే. 2 సంవత్సరాల తర్వాత క్షమించాలి. ఏది 2 సంవత్సరాల తర్వాత? 16 నెలల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత. మనకు క్షమించడానికి చాలా టైం తీసుకున్నాం కొంతమందిని. ఎస్ ఆర్ నో? బట్ సీ గాడ్లీనెస్. అప్పుడే ఆయన సిలువు కొడుతున్నారు. ఆయన ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించండి. స్టెఫెను కూడా అదే చెప్పాడు. ఏమని? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. నీవు దేవుని లక్షణం కలిగి ఉంటే నువ్వు కూడా ఏం చేస్తావు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అడుగుతావు. అమ్మా, మనం పరలోక ప్రార్థన ఎవ్రీడే చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక, మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయండి అని ప్రార్థన చేసి నెక్స్ట్ ఏమంటాం? మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము అంటాం. ఆ మాట అన్నప్పుడు నిజంగా నువ్వు క్షమించావో లేదో ఒకసారి ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. స్తోత్రం. చాలాసార్లు మన ఆరాధన అంగీకరించబడింది. అందుకే మనం ఆరాధించిన కానీ మన హృదయంలో క్షమాపణ లేదు, ఇతరులను క్షమించే గుణం లేదు. అందుకే మనం అలా ఉంటామేమో. నా దేవుడు ప్రేమై ఉన్నాడు, అలాగే దేవుడు క్షమించువాడై ఉన్నాడు. ఈ దేవుని ప్రేమ మాత్రమే కలిగి ఉండడం దైవిక లక్షణం కాదు. ఆయన ఉన్నటువంటి మరో గొప్ప లక్షణం ఏంటి తెలుసా? చెప్పండి, క్షమించగలడం. క్షమించండి. కళ్ళు మూసుకోండి. నిన్ను ఆయాసపరిచిన, నీకు నష్టం కలుగజేసిన, నీకు బాధ కలుగజేసిన, నిన్ను తిట్టిన, నిన్ను కొట్టిన, నిన్ను కట్ చేసిన సహోదరి సహోదరుడు, మీ నాన్నగారు, మీ అమ్మ, మీ మమ్మీ, మీ సహోదరుడు, మీ చెల్లి, లేదా మీ కలిగి ఉన్నటువంటి వారు, మీ బంధుమిత్రులు, మీ ఫ్రెండ్స్, మీ రూమ్మేట్స్, మీ ఆఫీస్లో స్టాఫ్, నీ జూనియర్, నీ సీనియర్, ఎవరైతే ఉన్నారో క్షమించడానికి నువ్వు సిద్ధపడాలమ్మా. క్షమించడానికి నువ్వు సిద్ధపడాలి. ఇట్ ఈస్ అ గాడ్లీనెస్, ఇట్స్ అ గాడ్లీనెస్. దేవుడు కూడా మనల్ని క్షమించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఇది దైవిక లక్షణం. దేవుని అడుగుదాం, ప్రభా నేను నన్ను క్షమించుకోలేకపోతున్నాను, ఇతరులను క్షమించలేకపోతున్నాను, ఈ సందేశం ఎందుకు ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడో తెలుసా సిస్టర్, తెలుసా బ్రదర్? ప్రాబబ్లీ యూఆర్ ఇన్ ద సేమ్ స్టేట్ దట్ యూఆర్ అనేబుల్ టు ఫర్గివ్ ద పీపుల్, దట్ యూఆర్ అనేబుల్ టు లవ్ ద పీపుల్. నీ ఎడల తప్పిదములు చేసిన వారిని నువ్వు క్షమించలేనటువంటి దుస్థితిలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ తండ్రి నీకు వందనాలయ్యా. నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. అందరూ కూడా నోరు విప్పి, ఒకరినొకరము ప్రార్థన చేద్దాం. తండ్రి మమ్మల్ని క్షమించండి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లుగా మాకు సహాయం చేయండి. నా క్షమాగుణాన్ని దయచేయండి. లార్డ్ వి ప్రే దట్ యూ వుడ్ ఫర్గివ్ దెమ్ అండ్ ఫర్గివ్ us లార్డ్ అండ్ హెల్ప్ us to forgive them too, Father, because it is a godliness that you have taught us this evening, this morning. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నేను ఫిలమోను వలె ఒకప్పుడు దొంగదాసుడైనప్పటికీ నీ కూడా అతని దైవదాసుడిగా చేర్చుకున్నటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి వాడు. అది దేవుని లక్షణం. అది మేమును కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎందుకంటే మేము దేవుని పిల్లలం, దేవుని కుమారులము కుమార్తెలము అని పిలువబడుతున్నటువంటి వారం గనుక తండ్రి, నోటి మాట వరకు మాత్రమే కాదు మా చేతల్లో కూడా దైవత్వాన్ని మేము చూపించడానికి సహాయం చేయమని మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ లక్షణము నేర్చుకొని నూతన సంవత్సరంలో క్షమించబడిన వారమై, క్షమించే వారిమై ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఇతరులను ప్రేమించే గుణం మాకు దయచేయండి. మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి వందాలి. మీ స్వరూపంలోనికి మేము రావడానికి కృప చూపించి బలపరచండి. సమస్త మహిమగంత మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచు వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్.